ఇంకొక గొప్ప కార్యక్రమం మన మున్సిపాలిటీస్లో లాంచ్ చేయబోతా ఉన్న కార్యక్రమాలు ఏమిటి అని అంటే పేదలకు ఇంటి స్థలాలు చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా గొప్పగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకటై దేవుని దయతో ఇళ్ల పట్టాలన్నీ కూడా పంపిణీ చేశాం అవన్నీ కూడా యూడీఏ ప్రాంతాల్లోనూ యుఎల్డి ప్రాంతాల్లోనూ దాదాపుగా 16,000 లేఅవుట్లు అవుట్ ఆఫ్ 17,000 లేఅవుట్స్ 17,000 లేఅవుట్లలో దాదాపు 16,000 లేఅవుట్లు ఈ అర్బన్ యూడీఏ కానీ యుఎల్వి ప్రాంతంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పుకు తెరతీస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పు మనకున్న మన ఎదుట ఉన్న ఆప్షన్ ఏమిటి అని అంటే దీన్ని వదిలేసినాము అని అంటే పట్టించుకోకుండా దే విల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ అక్కడ ఉంటా ఉంటారు పక్కనే డ్రైనేజీలు పొర్లుతూ ఉంటాయి ఉండడానికే ఇబ్బందికర పరిస్థితిలో ఉండే వాతావరణం కూడా ఉంటుంది దట్ ఈస్ వన్ చాయిస్ లేదు దాన్ని పట్టించుకున్నాము అని అంటే బ్రహ్మాండంగా దేశం మొత్తం మన వైపు చూసి కాలనీలు ఇలా కూడా డెవలప్ చేయొచ్చా అని చెప్పి మన వైపు చూసేట్టుగా దేశానికే మార్గనిర్దేశం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాము అందమైన కాలనీస్ అక్కడ ఉన్న వాళ్ళను సంతోషపెట్టే విధంగా చేయొచ్చు అది రెండవ ఆప్షన్ ఈ రెండవ ఆప్షన్కు అందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి సందర్భంగా కూడా కోరుతా ఉన్నాం అక్కడ రాబోయే ఈ కాలనీస్లో సీసీ రోడ్లు ఉంటాయి ఫుట్పాత్లు ఉంటాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది పార్కులు ఉంటాయి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి పచ్చదనం ఉంటాయి స్మార్ట్ బస్ స్టాపులు ఉంటాయి ఇవన్నీ కూడా కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి ఫస్ట్ టైం యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్గ్రౌండ్ యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజే కాకుండా యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ ఆల్సో అండర్గ్రౌండ్ ఆ స్థాయిలోకి ఈ కాలనీస్ తీసుకొని పోయే కార్యక్రమం మనమంతా కలిసికట్టుగా దగ్గరుండి కూడా చేయబోతా ఉన్నాం ఇది కాక సిమిలర్లీ పట్టణ ప్రాంతాలలో ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వీళ్ళకు కూడా ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా ప్రభుత్వం లాభం అనేది ఆకాంక్షించకుండా లాభం అనేది పట్టించుకోకుండా తక్కువ ధరకు లాభం అనేది తీసేసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఏదైనా ఇటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ జిల్లా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోను మున్సిపాలిటీస్లోను ఒక్కొక్క చోట 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు 150 ఎకరాల దాకా కూడా తీసుకుని అక్కడ ప్లాటింగ్లు చేసి ఆ ప్లాటింగ్ల వల్ల వచ్చే లాభం ఏంటంటే ఒకటి లాభ ఆపేక్ష లేకుండా సరసమైన ధరలకు పట్టాలు అందుబాటులోకి రావడం ఇంకొకటి లీగల్ సమస్యలు ఏవి కూడా లేకుండా క్లియర్ టైటిల్స్తో ఆ పట్టాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం వీటి అన్నిటితో పాటు ఇక్కడ కూడా మోడల్ లేఅవుట్స్ కింద తయారవుతాయి ఇక్కడ కూడా సీసీ రోడ్స్ ఉంటాయి ఇక్కడ కూడా యూజీడీ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఇక్కడ కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఉంటుంది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది పచ్చదనం ఉంటుంది పార్కులు ఉంటాయి వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి స్మార్ట్ బస్ స్టాపులు ఉంటాయి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇక్కడ కూడా ఇవి కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సరసమైన ధరకు ఎటువంటి లీగల్ లేకుండా కుటుంబానికి మాత్రం ఒకటే ఇచ్చే కార్యక్రమంతో భాగంగా ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా రాబోయే రోజుల్లో లాంచ్ చేయబోతా ఉన్నాం ఇక ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే గత 22 నెలలుగా మనందరి ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తూ ఉంది ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా
ఎక్కడా కూడా లంచానికి కూడా తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ 22 నెలల కాలంలో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని అందించే పథకాల ద్వారా దాదాపుగా 100,000,000,000 రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా కరప్షన్ లేదు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా పూర్తిగా సోషల్ ఆడిట్ పెట్టి ఎవరికి అర్హత ఉన్నా కూడా అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందేలా సోషల్ ఆడిట్ ద్వారా లిస్టులు డిస్ప్లే చేసి ప్రతి పథకం నేరుగా కూడా దేవుడి దయతో అందించగలిగాం. ఇవి కాకనే ఈ 22 నెలల కాలంలోనే మన కళ్ళ ఎదుటనే అభివృద్ధి కనిపిస్తూ ఉంది. శిథిలావస్థకు చేరిన స్కూల్స్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా తయారవుతూ ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా నాడు నేడుతో మారబోతూ ఉన్నాయి. ఇప్పటికే మన కళ్ళ ఎదుటనే కనపడతా ఉన్నాయి. వార్డు స్థాయిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా మీ కళ్ళ ఎదుటిని కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. ఒక నాడు నేడు అయితేనేమి, స్కూల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తిగా అండదండలుగా రైతనేవాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఊరిలోనే అన్ని సదుపాయాలతో విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతులకు అక్కడే ఉండి అదే ఊరిలోనే మేలు జరిగే విధంగా ఆర్బీకేల స్థాపన దాకా అన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 22 నెలలుగా గొప్పగా దేవుడు ఆశీస్సులతో చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మీరందరూ రావడం వల్ల ఇంకా ఈ వ్యవస్థలోకి ఇంకా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ దేవుడు దయ మీ పట్ల సదా ఉండాలని, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ